హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో కార్పొరేటర్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు చీరలు, దుస్తుల పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆకాంక్షించారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా కటింగ్ కార్యక్రమం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారి ఆయన జరుగుతున్నది. రండి మేడం. హైదరాబాద్ చార్మినార్ లో నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకుడు పెండియాల లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దేవుడిచ్చిన వరం కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాం. చార్మినార్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం ముందడుగు వేయడం శుభసూచకం. ఆయన రాబోయే కాలంలో దేశ ప్రధానిగా చూడాలని తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆయన చేపట్టిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి సంక్షేమ పథకాలు గత 60-70 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వము చేపట్టలేదు. ఈ కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇతర దేశ నాయకులు సైతం అభినందిస్తున్నారు. కేసీఆర్ గారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీకి చెందిన నాయకులైనా ప్రవేశపెట్టి అమలుపరిచి పేదలకు అందించినట్లయితే వారి చిత్రపటానికి హైదరాబాద్ నడిబొడ్డున చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. అమీర్పేటలోని గురుద్వార్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బేగంపేట డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ఆధ్వర్యంలో వినూత్నంగా జరిపారు. కేసీఆర్ చిత్రపటం వేసి టీఆర్ఎస్ నాయకులు ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. జై తెలంగాణ. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా మా బేగంపేట డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి నా తరఫున, మా డివిజన్ ప్రెసిడెంట్ కార్యకర్తలు నాయకులు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈ మన తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి జన్మదినం మరి ఎవరు మర్చిపోరు. ఒక 3 డేస్ నుంచి కూడా మేము కేటీఆర్ మా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము 3 రోజుల నుంచి సంబరాలు చేసుకుంటున్నాము. 3 రోజులు కాదండి, అసలు తెలంగాణ ముఖ్యమంత్రికి సంవత్సరం అంతా కూడా సంబరాలు చేసుకున్న కూడా తక్కువనే. ఎందుకంటే ఇంత ముందుగా అలా కాకుండా ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, చాలా బెనిఫిట్స్ చాలా సంతోషంగా పొందుతున్నారు. కాబట్టి వారికి ఎంత మేము చేసినా కూడా తక్కువనే. మరి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ బేగంపేటలో ఆయన చిత్రపటం వేయించి సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మా కార్యకర్తలు నాయకులు అందరినీ తీసుకొని తెలంగాణ భవన్కి వెళ్ళి మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం. అందరి తరఫున కూడా మళ్ళీ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.